బాధ్యత పట్టకుండా చాలా మంది క్రైస్తవులు బ్రతికేస్తున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఒక పక్క ఆత్మలు ఘోరంగా నశించిపోతున్నాయి, ఇంకా మనం ఐహిక ఇచ్చలతో, పిచ్చి పిచ్చి వికారాలతో, వేరే వేరే వ్యాపకాలతో, పనికిమాలిన చర్యల్లో పడతా లెగుస్తా ప్రయాణం చేయటం కాదు. దృష్టిని పని మీద పెట్టాలి. కర్తవ్య నిర్వహణ కోసం మనం పునఃప్రతిష్ఠ చేసుకోవాలి. ఏది విస్మరించామో దాన్ని మళ్ళా చేపట్టాలి. దేవునాత్మ నిన్ను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు, ఇతరుల త్యాగం ఏమో నువ్వు పొందుతావు, మరి నువ్వేం చేయవా? నేను కూడా చేయాలి. నేను అనుకున్నానండి, అట్లా నేను అనుకున్నా. అరే ఇంతమంది త్యాగం చేసి నాకు ఏసైని పరిచయం చేశారు, అరే ఏసైని తెలుసుకున్న నేను నా స్వార్థాన్ని నేను బతికేస్తే మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? నా పట్టణం సంగతి ఏంటి? నా ప్రజల సంగతి ఏంటి? నా బంధుజనాంగం సంగతి ఏంటి? నా కుటుంబ సభ్యుల సంగతి ఏంటి? నా ఇరుగు పొరుగుల సంగతి ఏంటి? బాల్యము నుండి నేను ఎరిగిన నా వారి సంగతి ఏంటి? కాబట్టి ఏదో నేను ప్రభువుని తెలుసుకున్నాను, జీవితాన్ని అలా గడిపేద్దామని అనుకోకూడదు. నా వంతు నేను తోడ్పాటు చేయాలి. ఏసైకు నేను కోఆపరేట్ చేయాలి.